అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుంటూ అందులో ఒక అద్భుతమైన మాట వాడతారు, ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నాడు. ఆఖరి రోజున పరమేశ్వరుడు తీర్పిచ్చే రోజున పరమ ధైర్యంతో గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళిపోవాలి. నువ్వు ఈ శరీరం ఇచ్చావు, శాస్త్రాన్ని పట్టుకుని చెయ్యగలిగిన మంచి పనులు చేశాను, ఎన్నడూ నేను చెడు చేయలేదు. నీ కొడుక్కి చెప్పడానికి, నీ అల్లుడికి చెప్పడానికి, నీ మనవలకి చెప్పడానికి నీ అధికారం ఇప్పుడు నిలబడాలి. తప్ప మీరెవరండి చెప్పడానికి అని అనిపించుకునే రోజు రాకుండా ఉండాలి అంటే, సంకల్పాలు నిలబడాలి అంటే, లక్ష్యసిద్ధి కలగాలి అంటే, లోభకారకమైన విషయాల పట్ల, కేవలము ఆకర్షించే విషయాల పట్ల తాను ఉన్ముఖం కాకూడదు.